నెల్లూరు జిల్లాలో సాగు తాగునీటి వినియోగానికి అనువైన పెన్నా నది కట్టలను సంరక్షించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైంది. సుమారు 100 కిలోమీటర్ల పొడవున్న పెన్నా నది కట్టలు దెబ్బతిని గతంలో కొన్ని గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. నాసిరకంగా కట్టల పనులు చేసి గుత్తేదారులు చేతులు దులిపేసుకున్నారు. ఇందుకూరుపేట మండలంలో 8 కోట్ల వ్యయంతో వేసిన పోరుకట్టల మరమ్మత్తు పనులు నాసిరకంగా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్నా పొర్లుకట్టల నిర్వహణ పనులు అధికారులు మొక్కుబడిగా చేశారని ఇందుకూరుపేట మండల ప్రజలు చెబుతున్నారు. 2021 నవంబర్లో కురిసిన భారీ వర్షాలకు అనేక చోట్ల పొర్లుకట్టలు దెబ్బతిన్నాయి. ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం వద్ద 200 మీటర్లు కట్ట తెగిపోయింది. సమీపంలోని నిడుముసిలి, కొమరిక, గంగపట్నం, రాముడుపాలెం, కుడితిపాలెం గ్రామాల్లో భారీ నష్టం జరిగింది. కొన్ని చోట్ల అక్రమ ఇసుక తరలింపులతో కట్టలు కోతకు గురయ్యాయి. పొర్లుకట్టల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో గుత్తేదారు మొక్కుబడిగా పనులు చేశారు. కొద్దిపాటి వర్షాలకే కట్టలకు మళ్లీ కోతలు పడ్డాయి. ఇక్కడ పెన్నా నది కట్ట బాగా కోతకు గురైపోయింది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వర్షం వచ్చినప్పుడు ఎవరో వర్షం వస్తే ఫ్లడ్ వస్తే ఎవరో వస్తారు, తర్వాత దీని గురించి ఎవరు పట్టించుకోరు. మాకు మరీ ఇబ్బందిగా ఉంది. వర్షం వస్తే ఎప్పుడు వస్తాయో ఎప్పుడు తుఫాన్లో తెలియదు కదా, దాని గురించి కొంచెం పట్టించుకొని దీన్ని కట్టని పొర్లు కట్టని కొంచెం ప్రతిష్టగా చేయాలని కోరుచున్నాం. వాటర్ వస్తున్నప్పుడల్లా పొర్లు కట్ట వచ్చి పంటలు పోతున్నాయి. మరీ ముదితిపాలెం అయితే మన 2 మంత్స్ వాటర్లో ఉండేవాళ్ళు, 2 అంతస్తులు మిద్దెలోకి చేరి వాళ్ళు తలదాల్చుకున్నారండి. ఎవరు ఏం చేయడం లేదు, అస్సలు రావటం లేదండి. వర్షం వస్తే వస్తారు, వర్షం తగ్గిపోయిన తర్వాత 2 రోజులు వస్తారు, 2 రోజుల తర్వాతే పూళ్ళు అడావడి చేస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. ఆ పొర్లు కట్టి అట్టుండేది అట్టే ఉంది, అది ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు. బాగుండేదని అంతా వేసేసారు, హైట్ తగ్గించేసారు. మెయిన్ హైట్ తగ్గించేసారు, కట్ట కింద మళ్ళీ కాలువ తీసి ఆ మట్టి వేసేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఆ కట్ట మళ్ళీ తెగిపోవచ్చు, చెప్పలేదు. పెన్నా నది ఫుల్గా వస్తే ఇక పొర్లు కట్టలు మాత్రం నీట్గా చేయలేదు. పాత పూర్వమే బాగుండేవి, వాటిని బాగుండే వాటిని మళ్ళీ గెలికేసి ఆ అంచునే మట్టి తీసి వేసేసిన్నారు, అంతే. హైట్ తగ్గించేస్తున్నారు, 3 అడుగులు తగ్గించున్నారు. వైకాపా నాయకులు, జలవనరుల శాఖ అధికారులు కుమ్మక్కై నాసిరకంగా పొర్లు కట్టల మరమ్మతు పనులు చేశారని పలుమార్లు తెలుగుదేశం నాయకులు, రైతులు ధర్నాలు చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో 6 నెలలు తిరగకుండానే కట్టలు దెబ్బతిన్నాయి. మళ్లీ వరదలు వస్తే కట్టలు కొట్టుకుపోతాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తూర్పక్క కట్ట అసలు బాగలేదు, అంతా నరాకోవేసి ఉంది. ఎర్రమట్టి తోలి కానీ ఒకటి బుట్టి బుట్టి చేస్తే ఉంటుంది, లేకుంటే అంతా ఎలా వస్తే మళ్ళీ ఇప్పుడు దిగిపోయి వెళ్ళాల్సిందే. ఆ పైన దిగిపోయింది, పాతపాలెం కాడ దిగిపోయింది. మన బట్టి వెళ్ళారు, అటుబడి వెళ్ళారు. కొందరు ఏమేడే ఉన్నారు కట్టల మీద, కంచకం ఇసుక అదే పోయింది జారి, గట్టిగా లేదు. మంచి మట్టి తోలి ఎర్రమట్టి అందు వెళ్తే పైన ఏమన్నా ఎర్రమట్టి అన్న గావుల కథక పడుతుంది ఉంటుంది వానకు బాగకుండా. వానకంతా ఏం లేదు, ఎట్టి పక్క అంతా కోసేసి ఉంది కట్టల పక్క. వానలకు వచ్చి అంతా 7 నుంచి 6 దాకా ఉంది నీరు, ఒక్కొక్క నీరు పెద్ద పెద్ద నిరులు అయిపోయినాయి. పోయిన చూసి దిగిపోయినప్పుడు ఇందుకురిపాటికి వెళ్ళి అందరం ఇందుకురిపాటికి ఆడకు పోయి ఆడ చేరు. ఊళ్ళో ఒక్కరు లేరు, ఆ దిగిపోయినా చెప్పలేము. వర్షాలు వస్తే గట్టిగా పోయిపోయా, నడవ నడవ పడిపోతుంది. కానీ మన మానక మళ్ళీ పోయింది, మళ్ళీ పోతా ఉంది. ఇబ్బంది అయితే ఏరుస్తే ఇబ్బంది, అది అల్లరి చూడటం. మరి 30 సేపు పోయిందా, ఏం చేస్తాము? గిట్టుకెళ్ళి తెగకుంటే ఏం చేస్తాము? ఎట్టుకెయ్యరు, అట్ట అట్ట పోసేసి పోతారని కట్ట ఆడాడ తెగిపోను సార్. దెబ్బలు తిరిగిపోయి అప్పుడు ఇప్పుడు అప్పులు కూడా తీరలా మాకు. ఇంకా అప్పుడు దెబ్బ తగిలిన తగలటం, ఇప్పుడు కూడా అప్పుడు తీరలా. నష్టపోయారంటే పొలాలు గుంటలు అయ్యి పెట్టుకోండి, అన్నీ దెబ్బతినిపోయిలా. కట్టలు దిగిపోయినాక చాలా మంది కూడా దెబ్బతినిపోయి గందరగోళం అయిపోయి పనులు కూడా. ఇప్పుడు పనులు కూడా మాకు ఏం లేకపోయినా, నెల్లూరుకి వేలుదారి పనులకు లేకుంటే ఎట్టన్నా పనులు కూడా లేవు. అసలు కంటలు పడతాం, గట్టిగా పోయికొని ఉంటే మేము కింద ఊరవడం అయిపోతుంది. మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే ఇబ్బంది కదా. ఒకవేళ ప్రభుత్వం బాగా చేస్తే బాగుంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పొర్లు కట్టలకు మరమ్మతు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.